తాలిబన్లకు అధికార భాగస్వామ్యం కోసం పాకిస్తాన్ పావులు కదుపుతోంది. అదే జరిగితే అక్కడ చైనా పాగా వేస్తుందన్న అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. చైనాపై ప్రపంచానికి మరికొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. చైనా ప్రారంభించిన బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టుపై అనుమానపు మబ్బులు కమ్ముకున్నాయి. పరస్పర సహకారంతో అభివృద్ధి కోసమే ఈ ప్రాజెక్టు ప్రారంభించినట్లు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రకటించారు. ఏడేళ్లు గడిచేసరికి భాగస్వామ్య దేశాలకు ప్రాజెక్టుపై అనుమానాలు పొడసూపుతున్నాయి. ఈ ప్రాజెక్టు వెనుక ప్రయోజనాలు ఎక్కడా ఎవరికి అనుమానం రాకుండా ఈ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. నౌకాశ్రయాలు నిర్మిస్తే చైనా యుద్ధ నౌకల రాకపోకలకు అనువుగా ఉండాలి. విమానాశ్రయాలు నిర్మిస్తే చైనా ఎయిర్ ఫోర్స్ కు అవి ఉపయోగపడాలి. నౌకాశ్రయాలు విమానాశ్రయాల నిర్వహణ చైనా కంపెనీల ఆధ్వర్యంలోనే ఉండాలి. బీఆర్ఐ లో డిజిటల్ సిల్క్ రోడ్ మరింత కీలకమైంది. డిజిటల్ సిల్క్ రోడ్ స్పేస్ ఇన్ఫర్మేషన్ కారిడార్ నుంచి చైనా భాగస్వామ్య దేశాలకు అనేక సేవలు అందిస్తుంది. అమెరికా జీపీఎస్ కు ప్రత్యామ్నాయంగా చైనా రూపొందించిన బీడో శాటిలైట్ నెట్వర్క్ సేవలు అందుబాటులోకి వస్తాయి. డిజిటల్ నెట్వర్క్స్ నిర్మాణం, నిఘా వ్యవస్థల నిర్మాణం, కమ్యూనికేషన్, స్మార్ట్ సిటీస్ వంటి టెక్నాలజీ అందిస్తారు. వీటన్నింటి సహకారంతో భాగస్వామ్య దేశాలను చైనా డేగకన్నుతో గమనిస్తూ ఉంటుంది. తన మిలిటరీ అవసరాల కోసం డేటా కూడా సేకరిస్తుంది. బీఆర్ఐ చైనాకు అన్ని విధాల అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంది. పోటీదారుల కన్నా వేగంగా సరుకు రవాణా జరుగుతుంది. ప్రాజెక్టు భాగస్వామ్య దేశాల్లో చైనా తన ప్రతిష్ట పెంచుకుంటుంది. అదే సమయంలో భాగస్వామ్య దేశాలకు రుణభారం పెరుగుతుంది. ఆసియా సొసైటీ పాలసీ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో ఈ విషయాలు తెలిసాయి. ఇన్ని లాభాలున్నాయి కాబట్టే చైనా లక్ష కోట్ల డాలర్లు వెచ్చిస్తోంది.